బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిల్లై, ముత్తా గౌతమ్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, సమీర్ మహేంద్రకు సిబిఐ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ నాగ్పాల్ విర్కి 30 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ కేసులో పిల్లై, గౌతమ్, కుల్దీప్, నరేంద్రలకు ఈడీ కేసులో సమీర్ కు బెయిల్ వచ్చింది. సమీర్ మహేంద్ర ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే ఈ కేసులో రాష్ట్రానికి చెందిన అరుణ్ పిల్లై, ముత్తా గౌతమ్ ను గతంలోనే సిబిఐ అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇక కోర్టు అనుమతితోనే వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లుగా సమాచారం. బెయిల్ కోసం నిందితులు ఒక్కొక్కరు 1,00,000 రూపాయల వ్యక్తిగత పూచీగత్తు, ఒకరి ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడరాదని ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎప్పుడు కోరినా దర్యాప్తునకు హాజరై సహకారం అందించాలని సూచించింది. షరతులు అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. సిబిఐ కేసులో అరెస్ట్ అయిన విజయనాయర్, అభిషేక్ బోయినపల్లికి గతంలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈడీ కేసులో వారిద్దరూ జైల్లో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిల్లై, ముత్తా గౌతమ్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, సమీర్ మహేంద్రకు సిబిఐ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ నాగ్పాల్ వీరికి 30 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక సిబిఐ కేసులో పిల్లై, గౌతమ్, కుల్దీప్, నరేంద్రకు ఈడీ కేసులో సమీర్ కు బెయిల్ వచ్చింది. ఇక సమీర్ మహేంద్ర ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే ఈ కేసులో రాష్ట్రానికి చెందిన అరుణ్ పిల్లై, ముత్తా గౌతమ్ ను గతంలోనే సిబిఐ అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇక కోర్టు అనుమతితోనే వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లుగా సమాచారం. ఇక బెయిల్ కోసం నిందితులు ఒక్కొక్కరు 1,00,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఒకరు ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడరాదని ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎప్పుడు కోరినా దర్యాప్తునకు హాజరై సహకారం అందించాలని సూచించింది. షరతులు అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. సిబిఐ కేసులో అరెస్ట్ అయిన విజయనాయర్, అభిషేక్ బోయినపల్లికి గతంలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈడీ కేసులో వారిద్దరూ జైల్లో ఉన్నారు.